జనసేనతో మేము కలిసి అలయన్స్ లో ఉన్నాం అనేక మందికి దీనికి సంబంధించి అనేక డౌట్స్ క్రియేట్ అవుతున్నాయి ఏమి ఎవరికి ఎటువంటి అనుమానాలు అవసరం లేదు కానీ వారి పార్టీ అభివృద్ధికి వారు ప్రయత్నం చేస్తారు మా పార్టీ అభివృద్ధికి మేము ప్రయత్నం చేస్తాం సో కాబట్టి రెండు వేరువేరు పార్టీలు కానీ ఒక కామన్ అజెండాతో ఎన్నికల్లో వెళ్ళాలి అన్న ఉద్దేశంతో చాలా ముందుగా ఇటువంటి పొత్తు పెట్టుకోవడం జరిగింది మా పార్టీని ఏ రకంగా బలోపేతం చేయాలో అన్ని విధాలుగా మేము ప్రయత్నం చేస్తాం సో కాబట్టి వారి పార్టీ దీనివల్ల కన్ఫ్యూజన్ రావాల్సిన అవసరం లేదు మేము మా పార్టీని డెవలప్ చేసుకోకుండా ఖాళీగా ఉండం కదా ఈశాన్య రాష్ట్రాల్లో గతంలో భారతీయ జనతా పార్టీ పెద్దగా ఉండేది కాదు 2014 వరకు కానీ మీరు గత 8 సంవత్సరాల్లో చూస్తే ఈశాన్య రాష్ట్రాలన్నిటిలో ఒకదాని తర్వాత ఒకటి గెలవటమే కాకుండా గెలవని రాష్ట్రాల్లో కూడా ప్రధాన శక్తిగా అవతరించింది బీజేపీ పశ్చిమ బెంగాల్ లాంటి రాష్ట్రంలో ఈవెన్ ఒడిశా లాంటి రాష్ట్రంలో సో ఇప్పుడు భారతీయ జనతా పార్టీ పూర్తి ఫోకస్ దక్షిణాది రాష్ట్రాలపై ఉన్నది అందులో ప్రధాన ఫోకస్ రెండు తెలుగు రాష్ట్రాలపై ఉన్నది సో ఒక జాతీయ పార్టీ దేశవ్యాప్తంగా అధికారంలో ఉన్న పార్టీ ప్రపంచంలో అతిపెద్ద పార్టీగా ఎదిగిన పార్టీ రెండు తెలుగు రాష్ట్రాలపై ఫోకస్ పెట్టిందంటే ఏ రకంగా మా కార్యాచరణ రానున్న రోజుల్లో ఉండబోతుందో మీరు అర్థం చేసుకోవాలి ఖచ్చితంగా మా పార్టీ బలోపేతానికి అవసరమైనటువంటి అన్ని రకాల రాజకీయ మార్గాలను అన్వేషించి బీజేపీ ఒక గొప్ప శక్తిగా ఆంధ్రప్రదేశ్లో కూడా ఎదిగేలా చేయాలన్నది మా నాయకుల దృక్పథం దానిలో అన్ని వర్గాల నుంచి ప్రజల్ని కలుపుకొని ప్రజా సమక్షంలో పేరున్నటువంటి నాయకుల్ని తారల్ని కూడా మరి పార్టీ బలోపేతానికి వారి సేవల్ని వినియోగించుకునే అవకాశం ప్రయత్నం భారతీయ జనతా పార్టీ చేస్తుంది.